నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వైసీపీ పార్టీ నుండి అనేక మంది నాయకులు టీడీపీలోకి వస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోట మండలం సర్వోత్తం రెడ్డి టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరిన వారి మెడలో పార్టీ కండువాలు వేసి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, అనేక మంది తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని, అందరూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంది పార్టీలోకి వస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోట మండల టీడీపీ అధ్యక్షుడు సర్వోత్తం రెడ్డి, నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర రాజు, బిల్లు చెంచురామయ్య, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు మేమంతా తెలుగుదేశం పార్టీలో చేరతాము, ఈవెంటే ఉంటామని ఇక్కడికి సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ తీసుకురావడం నిజంగా చాలా సంతోషం. అయితే నేను తెలియజేస్తున్నాను సురేంద్ర గారికి, వాళ్ళందరికీ కూడా, మీ గ్రామంలో ఏదన్నా పని ఉంటే నేరుగా మీ అధ్యక్షుడితో మాట్లాడండి. అధ్యక్షుడు కానీ చేయకుంటే నాకు వచ్చి మాట్లాడండి, మీకు ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఏం చెప్పినా మీరు రెండో మాట నమ్మద్దు, రకరకాల అవకాశం. ఎందుకంటే మీరు సేన అయితే పోతే కొంతమందికి ఇబ్బంది, ఆ ఇబ్బంది వల్ల వాళ్ళు దాన్ని కన్ఫ్యూజ్ చేసే విధానాన్ని చేస్తున్నారు. మీరు ఆ పరిస్థితి లేదు, ఆ సేనయ్య లీడరు ఆ ఊర్లో, మాకైతే సేనయ్య లీడరు, ఇక్కడ వచ్చే పార్టీ ప్రెసిడెంట్, గతకాల పెద్దవాళ్ళు ఎవరు లేదు, రకరకాల మాట్లాడుకుంటారు, అవన్నీ మీరు వదిలేయండి. కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా నేరుగా వచ్చి నాతో మాట్లాడచ్చు. మీకు గతంలో కూడా తెలిసి ఉంటుంది, మీ ఊళ్ళో పెద్ద మనుషులు కూడా నాతో ఉన్నోళ్ళే, గతంలో వాళ్ళు ఉండే అంతా అన్నీ చేస్తున్నారు, మా దగ్గర చేసుకున్న లాస్ట్లో జెండా ఎత్తి పరిస్థితి కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఉంది. అట్లాగే ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు పార్టీకి రిజైన్ చేస్తున్నారు, రిజైన్ చేసి ఆ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. బహుశా బాబు గారు కూడా ఎందుకు వచ్చి మీటింగ్ పెట్టి చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వేమ రెడ్డి గారు రాత్రితో మన గూడూరు నియోజకవర్గంలో కూడా చాలామంది పెద్దలు పార్టీలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక తెలుగుదేశం పార్టీకి అయితే తెలుగైతే ఉండదు. కాబట్టి మీరు మమ్మల్ని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో వస్తున్న సందర్భంగా మీ నమ్మకాన్ని ఉంచాం, మీకు ఎక్కడ గౌరవం తగ్గాం, ఖచ్చితంగా ఏమున్నా మీతో డిస్కస్ చేసి మా సేనే ఉంటాడు, మీతో మాట్లాడి ఖచ్చితంగా మీరు ఏ విధంగా ఆ గ్రామం ఉండాలో, ఏ విధంగా భవిష్యత్తులో బాబు గారు ముఖ్యమంత్రి ఏమేమి చేయాలో మీరు చెప్తే మీ ప్రకారం చేస్తాం తప్ప వేరే వాళ్ళ ప్రకారం చేయము. ఎందుకంటే ఈ టైంలో మీరు ఆ గ్రామం నుంచి బయట రావడం నిజంగా చాలా హర్షణీయం. అట్లాగే మొన్న కూడా వార్డు మెంబర్ విషయంలో కూడా మన వాళ్ళు మ్యాక్సిమం పోరాడు, అది ఏం పోవటం కాదు, గెలిపే నువ్వు అనేటువంటి పోరాడారు. కాబట్టి అక్కడ కూడా ఇంకా మీరందరూ వచ్చినంత వల్ల ఇంకా పార్టీ బలోపేతమైంది. కాబట్టి ఖచ్చితంగా మధ్యలోడ మాట నమ్మ దయాన్ని డైరెక్ట్గా వచ్చి మా సర్వ నాయకత్వం, సర్వ అధ్యక్షుడు సద్దే సర్వోత్తం రెడ్డి గారు, అక్కడ కోట మండలం అధ్యక్షుడు ఆయన, ఒక క్లస్టర్కి అధ్యక్షుడు సర్వోత్తం రెడ్డి గారు, ఒక క్లస్టర్కి అధ్యక్షుడు కోటారెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే పార్టీ ప్రెసిడెంట్ సర్వోత్తం రెడ్డి గారు. కాబట్టి మీరు పాలిటీ చెప్పింది నమ్మద్దు, కాబట్టి మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం పార్టీలోకి. కాబట్టి మరొకసారి నేను చెప్పాను, డిమాండ్ చేసుకోండి, మిమ్మల్ని ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట కాదు, ఇప్పుడు చెప్పిన మాట అప్పుడు కూడా, ఎప్పుడు దాకా టైం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పొందదు. ఇప్పుడు సర్వ గారు ఈరోజు కోట మండలం కేశవరం గ్రామం నుంచి వైసీపీ పార్టీ నుంచి నలుగురు నాయకులు మన తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు. వాళ్ళకి స్వాగతం, సుస్వాగతం. వాళ్ళకి చెప్తున్నాను, మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.
కోరుతున్నాం. అదేవిధంగా మీకు ఏ విధమైన ఇబ్బందులు కానీ ఏ విధమైన అవసరం కానీ ఏర్పడితే పార్టీ మేము అందరం మీకు అండగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విద్యార్థులను క్రీడల వైపు వారి తల్లిదండ్రులు ప్రోత్సహించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని ఆదిశంకర పాఠశాల ప్రిన్సిపల్ రూపాదేవి తెలిపారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గోగినేనిపురం గ్రామంలో ఉన్న ఆదిశంకర పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గోగినేనిపురం గ్రామంలో ఉన్న ఆదిశంకర పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రూపాదేవి మాట్లాడుతూ పాఠశాల వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో వినూత్నంగా విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడా పోటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కలుగుతుందని తెలిపారు. ఆదిశంకర ఇంగ్లీష్ మీడియం స్కూల్ గోగినేనిపురం నందు ఈరోజు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా ఈ వీక్ అంతా పిల్లలకి గేమ్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా గేమ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు పేరెంట్స్కి త్రోబాల్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, షార్ట్ పుట్, అలాగే రన్నింగ్ ఇలాగ అన్ని గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో అందులో భాగంగా పేరెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందులో పెద్దలకి గేమ్స్ పెట్టడం వాళ్ళు ఇప్పుడున్న బిజీ లైఫ్లో వాళ్ళు కొంచెం ఆట విడుపుగా ఫీల్ అవ్వడమే కాకుండా తద్వారా వాళ్ళ పిల్లల్ని కూడా గేమ్స్ సైడ్, స్పోర్ట్స్ సైడ్ ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ గేమ్స్ పేరెంట్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లే ఎప్పటికప్పుడు మనం పేరెంట్స్ సైడ్ నుంచి, పిల్లల సైడ్ నుంచి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ అకడమిక్సే కాకుండా కో కరికులర్ యాక్టివిటీస్లో కూడా ముందుంటుంది ఆదిశంకర పాఠశాల ఎప్పుడూ కూడా. సో ఇందులో భాగంగానే ఈ క్రీడల పోటీలు నిర్వహించడం, రేపు వారాంతంలో క్లోజింగ్ సెరమనీ డే జరుపుకుంటూ మన డిఎస్పి గారి చేతుల మీదుగా, అలాగే ఎంఈఓ గారి చేతుల మీదుగా ఈ తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ కూడా బహుమతులు అందించడం కూడా జరుగుతుంది. గోగినేనిపురం స్కూల్లో ఉన్నాను. మా బాబు 9th క్లాస్, ప్రేమ్ సాయి. ఈ స్కూల్ గురించి చెప్పాలంటే రూపవతి మేడం గురించి చెప్పాలి. ఏ స్కూల్లో లేని విధంగా జిల్లాలో చిన్న మామూలు సొసైటీలో ఏ చిన్న సమస్య జరిగినా కానీ ముందు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి గొంతు వినిపించేది రూపవతి మేడం గారు. పిల్లలకి ఆ విషయమే కాకుండా ప్రతి విషయంలో ఒక స్టడీ ఒకటే కాకుండా చిన్న చిన్న ఆటలు కానీ పేరెంట్స్తో కూడా మాకు కూడా ఆటలాడించడం కానీ, ఈ చెట్లు యొక్క ఉద్దేశాన్ని ఏ స్కూలు చెప్పకపోతే ఫీల్డ్స్ మీదకి తీసుకెళ్ళి పిల్లల్ని కొన్ని వేల చెట్లు నాటించింది మేడం గారు. ప్రత్యక్ష నాకు తెలుసు. ఇకపోతే ప్రతి పిల్లోడిని అతి తక్కువ బడ్జెట్తో ప్రతి ఇయరు బయటికి తీసుకెళ్ళగలిగిన స్కూలు మనొక్కటే. ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ళు కూడా ఏ ఒక ఎడ్యుకేషన్ అనేది ఒకటి తప్ప ఇంకా పిల్లోడికి బాధ్యత కానీ, వాడికి క్రమశిక్షణ కానీ, సొసైటీలో వాడు ఏ విధంగా మెలగాలి కానీ ఇటువంటి విషయాలు నేర్పడం లేదు. రూపవతి మేడం గారు ప్రత్యేకించి స్కూల్ గురించి కూడా కాదు, మేడం గారి శ్రద్ధ వల్లే ఈ స్కూల్లో ప్రతి విషయం చిన్న సొసైటీలో ఫస్ట్ ఏ చిన్న తప్పు జరిగినా కానీ మాట్లాడగలిగిన ఈ స్కూల్లో మన గూడూరు డివిజన్లో మాట్లాడగలిగేది ఒక రూపవతి మేడం గారు. వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి మాట్లాడతారు. మా బాబు ఫస్ట్ క్లాస్ చేస్తున్న హేమంత్. ముందుగా ప్రిన్సిపల్ మేడం గారు, రూపవతి మేడం గారికి ఇక్కడికి ఇలా మా పేరెంట్స్ అందరం కలిపి ఇలా గేమ్స్ని ఇలా అన్నీ చాలా సంతోషంగా ఉంది. ఈ మేడం ఇలా అందరి స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థిని బాగా గేమ్స్ వల్ల బాగా అందరిని ఇలా కలుసుకునేట్ చేస్తే సంతోషంగా ఉంది. ఇలా మళ్ళీ మళ్ళీ సంవత్సరం ఇలా గేమ్స్ వల్ల కానీ పిల్లలను జరుపుకొని అందరూ బాగుండేది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో మాస ఉత్సవాలలో భాగంగా ఆంజనేయ స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద శ్రీరామనామ స్మరణతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా చిలుకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారి ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.